జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ క్లిక్ చేయండి ప్రభాస్ కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమా జూన్ పదహారున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే చాలా వివాదాలు చుట్టుముట్టాయి కొన్ని డైలాగ్స్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శలు రావడంతో వాటిని మార్చేశారు దేశంలోని పలు ప్రాంతాల్లో సినిమాను బ్యాన్ చేయాలంటూ పోరాటాలు చేశారు తాజాగా అలహాబాద్ హైకోర్టు ఆదిపురుష్ టీంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ చిత్రంలో రాముడు హనుమంతుడు సహా రామాయణంలోని కొన్ని ముఖ్యమైన పాత్రలను అభ్యంతరకరమైన రీతిలో చిత్రీకరించారని రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కాగా వీటిని విచారిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఆదిపురుష్ సినిమాలోని డైలాగులు ఆందోళన కలిగించేలా ఉన్నాయన్నారు రామాయణం చాలామందికి ఆదర్శమని ఈ కేసులో సహ రచయిత మనోజ్ ముంతాషేర్ శుక్లాను ప్రతివాదిగా చేర్చి నోటీసులు పంపిస్తున్నా ఉన్నారు వారంలోగా దీనిపై ఆయన సమాధానం ఇవ్వాలని అన్నారు అసలు ఫిలిం సర్టిఫికేషన్ అథారిటీ తన బాధ్యతను నెరవేర్చిందా అనే సందేహం కూడా కలుగుతోందన్నారు సినిమా అనేది సమాజానికి అద్దంలా ఉండాలని సెన్సార్ బోర్డు భవిష్యత్తు తరాలకు ఏం నేర్పించాలనుకుంటున్నారని ప్రశ్నించారు రాముడిని రావణుణ్ణి లంకని ఆంజనేయుణ్ణి సీతను చూపించి ఇది రామాయణం కాదు అంటారా అని ప్రశ్నించింది ప్రజలు బుర్రలేని వాళ్ళు అనుకుంటున్నారా అంటూ మండిపడింది ప్రజలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా సంయమనంతో ఉండటం అదృష్టమని కోర్టు పేర్కొంది అలానే హనుమంతుడు సీత పాత్రలను సరిగ్గా చిత్రీకరించలేదని సెన్సార్ బోర్డు వీటిని ముందే గమనించి ఆయా సీన్లు తొలగించాల్సిందని అభిప్రాయపడింది అయితే సినిమాలోని అభ్యంతరకరమైన డైలాగ్ను తొలగించినట్లు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు దీనిపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సినిమా విడుదలకు ముందు ఆ డైలాగ్ను ఎందుకు తొలగించలేదో సెన్సార్ బోర్డును అడగాలని కోర్టు కోరింది విచారణ సమయంలో సెన్సార్ బోర్డును మాత్రం కోర్టు మందలించింది కో రైటర్కు కూడా నోటీసులు పంపింది దీనిపై వారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది ఆదిపురుష్ సినిమా తొలి మూడు రోజులు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది నాలుగో రోజు నుండి ఈ మూవీ కలెక్షన్లు భారీగా పడిపోయాయి ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ విజువల్ ఎఫెక్ట్స్ ఆడియన్స్ని తీవ్రంగా నిరాశపరిచాయి శ్రీరాముడు రావణుడు హనుమంతుడి పాత్రలను చూపించిన విధానంపై విమర్శలు తలెత్తాయి ఈ మూవీకి వచ్చిన నెగిటివిటీ కారణంగా గత ఏడు రోజులుగా కలెక్షన్లు రికార్డ్ స్థాయిలో పడిపోయాయి మరోవైపు ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టిందని ఈ చిత్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్ ప్రకటించింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు